హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు యువ నటుడు శ్రీ విష్ణు. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న కథా చిత్రాలతో ఆడియన్స్ని అలరిస్తున్నాడు. గత చిత్రం అర్జున ఫాల్గునాతో నిరాశపరిచిన శ్రీ విష్ణు ఇప్పుడు బలా తందనాన చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. క్యాథరిన్ థెరెసా కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని బాణం చిత్ర దర్శకుడు చైతన్య దంతులూరి తెరకెక్కించాడు. ఇక వారాహి చలన చిత్రం బ్యానర్ మీద సాయి కుర్రపాటి ఈ సినిమాను నిర్మించడంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే, శశిరేఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఒక అనాథ శరణాలయం మీద రైడ్ చేస్తున్న సమయంలో ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన ఆమెకు చంద్రశేఖర్ పరిచయం అవుతాడు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అనుకుంటున్న తరుణంలో తాను ఆనంద్ బాలి అనే ఒక హవాలాగా మాఫియా డాన్ కేసు స్టడీ చేస్తున్నా అనే విషయం వెల్లడిస్తోంది. అదే సమయంలో సిటీలో వరుస మర్డర్లు కలకలం రేపుతాయి. ఆనంద్ బాలి హ్యాండ్ ఓవర్లో ఉన్న 2,000 కోట్ల రూపాయల దొంగతనం జరిగిందన్న విషయం తెలుసుకున్న శశిరేఖ దానిని తమ మీడియా సంస్థలో ప్రచురిస్తోంది. దీంతో అనూహ్య పరిస్థితులలో చందు మిస్ అవుతాడు. ఆ 2,000 కోట్ల రూపాయలకు చందుకి ఉన్న సంబంధం ఏమిటి, 2,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి, చివరికి చందు శశిరేఖ ఒకటయ్యారా అనేదే సినిమా కథ. మధ్యలో ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ వ్యవహారం ఏంటి అనే ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రం. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, కిడ్నాప్, వరుస హత్యలు, శ్రీ విష్ణు క్యాథరిన్ల ఫ్రెండ్షిప్తో ఫస్ట్ హాఫ్ నడుస్తోంది. ఇక మొదటి భాగం పాత్రల పరిచయానికి కేటాయించారని చెప్పొచ్చు. ఒక కిడ్నాప్ జరగడం, ఆ తర్వాత దానిని కనెక్ట్ చేస్తూ కథ చెప్పడం వంటి సీన్లతో కొంత ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఆ తర్వాత హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం వంటి సన్నివేశాలను చక్కగానే చూపించారు. హీరో అంశంలో ఒక విషయాన్ని ఒక ట్విస్ట్గా చూపించడం బాగుంది. అదే సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచుతుంది కూడా. ఇక రెండో భాగం మొదలైనప్పటికే ఏం జరగబోతోంది అనే విషయం ఆసక్తికరంగా ఉంటుంది. రెండో భాగంలో 2,000 కోట్ల రూపాయల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. 2,000 కోట్ల రూపాయల హవాలా డబ్బు వ్యవహారం ఏమైంది అనే విషయం సస్పెన్స్లోనే ఉంచడంతో తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పకుండా వదిలేయడం విశేషం. సినిమాకి అసలు హీరో ఎవరు, అతను విలన్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనేవి చూపించలేదు. బహుశా పార్ట్ 2లో చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు రివీల్ చేయలేదేమో. కానీ ఈ కథలో ఇంకో పార్ట్ తీయాల్సిన కంటెంట్ పెద్దగా లేదు. కానీ 2 పార్టులు చేయడంతో అంతిమంగా ఇంటర్వెల్ వరకు చూసి బయటకు వచ్చినట్లయింది. బాణం, బసంతి లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య దంతులూరి చాలా గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం బలా తందనాన. చైతన్య దంతులూరి ఎంచుకున్న కథ బాగానే ఉంది. కానీ కథనంలో చిన్న చిన్న పొరపాట్లు కథా గమనాన్ని కాస్త ఇబ్బంది పెట్టాయి. అయితే టేకింగ్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు పక్కన పెడితే చైతన్య పనితనం స్క్రీన్ మీద కనిపించింది. కథ బలమైనది, అయినా కథనం ఆకట్టుకునే విధంగా ఉంటే మరింత సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఇక ఈ సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ల నటన విషయానికి వస్తే, శ్రీ విష్ణు నటనలో పరిణితి కనిపించింది. గతంలో ఆయన సినిమాల కంటే ఈ సినిమాలో నటనలో ఆయన ఇంప్రూవ్ అయ్యారు. చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించిన క్యాథరిన్ థెరెసా ఓకే అనిపించింది. ఇక విలన్గా నటించిన గరుడ రామ్ ఎప్పటిలాగానే తనదైన శైలిలో నటించి మెప్పించారు. కొంత గ్యాప్ తీసుకొని తెర మీద కనిపించిన పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక సినిమా మొత్తం మీద కామెడీని తన భుజాల మీద వేసుకుని నడిపించాడు సత్య. కనిపించింది 1-2 సీన్లే అయినా శ్రీనివాసరెడ్డి, డి శ్రీకాంత్ అయ్యంగార్ కూడా తమదైన నటనతో మెప్పించారు. ఇక మిగతా పాత్రలు, పాత్రదారులు తమ తమ పరిధి మేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకి వస్తే, దర్శకుడిగా వ్యవహరించిన చైతన్య దంతులూరి తన పాత్రను సమర్థవంతంగా పూర్తి చేశారు. అలాగే ఈ సినిమాకు కథ అందించిన శ్రీకాంత్ విస్సా పనితనం కూడా కనిపించింది. మణి శర్మ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అయితే అలాగే ఆయన అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్రాణం పోసింది. సినిమాటోగ్రాఫర్ సురేష్ కష్టం కూడా కొన్ని కొన్ని సీన్లలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక ఎడిటింగ్ టేబుల్ మీద ఫస్ట్ హాఫ్ విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుని ఉండాల్సిందే. నిర్మాణ విలువలు కూడా వారాహి చలన చిత్రం స్థాయికి తగినట్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను కొంతవరకు ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. అయితే తనదైన కామెడీ టైమింగ్తో యాక్షన్తో ప్రేక్షకులను అలరించాడు.
కొన్ని కొన్ని చిన్న చిన్న లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే ఆద్యంతం ఫ్యామిలీతో కలిసి ఆనందించదగ్గ సినిమా అని చెప్పొచ్చు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.